ఆయన ఎంటర్ అవడం వల్ల మీరు అనుకున్న స్క్రిప్ట్ ఏమైనా చేంజెస్ అయిందా? అయ్యాయి సార్, ఇన్ అ వెరీ గుడ్ వే. అదే, యా, అంటే బెటర్ అయింది. నేను రాసుకున్నప్పుడు అది దాని పవర్ 100% అయితే ఆయన వచ్చాక 200% అయింది. అంటే ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి అనుభవం అంత లేదు నా వయసు, సో ఆయన పర్స్పెక్టివ్లో నుంచి మనం సినిమాని చూసినప్పుడు తెలియనివన్నీ కూడా చాలా తెలిసిపోతూ ఉంటాయి, మనకి చాలా విషయాలు అర్థమైపోతూ ఉంటాయి. సో డెఫినెట్లీ చేంజెస్ జరిగాయి, అండ్ ఆ చేంజెస్ వల్లే ఇవాళ ఐ థింక్ వీ హ్యావ్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ ఆన్ అవర్ హ్యాండ్స్, అండ్ ఐ థింక్ విమల్ విల్ అగ్రీ టు దట్. మీ ఈ రొమాంటిక్ హీరో జర్నీ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నారా? మీ రొమాంటిక్ హీరో జర్నీ ఇలాగే కొనసాగించాలనుకుంటున్నారా? ఇంకేమైనా డిఫరెంట్ పాత్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? రొమాన్స్ ఇస్ అన్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్స్ కదండి, అల్టిమేట్లీ వి ఆల్ గో. దాన్ని ప్రయారిటీ ఇస్తారు అప్పుడు? ఏంటి సార్ అర్థం కాదు. దాన్ని ప్రయారిటీ ఇచ్చి అదే పాత్ర వెళ్ళాలనుకుంటున్నారు? ప్రయారిటీ అని ఏం లేదండి, ఒక సినిమాలో లవ్ స్టోరీస్ ఆర్ ద మెయిన్ ఇది కదా. ప్రతి సినిమాలో ఎలాంటి జానర్ తీసుకున్నా కూడా మనకి లవ్ అనేది ఉంటుంది సినిమాల్లో. సో ఐ థింక్ లవ్ ఇస్ అన్ ఇన్ఎవిటబుల్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ అండ్ అవర్ సినిమాస్. సో అంటే ఇప్పుడు రొమాంటిక్ అంటే ఇందులో లవ్కి మించి ఉంది కదా, మన ఉంటుంది కదా సార్ రియలిస్టిక్గా. సో ఆ ఉన్నది కొంచెం యూత్కి రిలేట్ అయ్యేలా చూపించాలి అనే ప్రయత్నంలో కొన్ని కొన్ని సీన్స్ పోర్ట్రే చేయడం జరుగుతుంది సార్. అంటే ఒక ఫైట్ సీన్ ఎలా పోర్ట్రే చేస్తాం, ఒక కామెడీ సీన్ ఎలా కన్సీవ్ చేస్తాం, అలాగే ఒక రొమాంటిక్ సీన్, ఒక ఇంటిమేట్ సీన్ని కూడా మనం కన్సీవ్ చేస్తాం. మనం బోల్డ్ అంటాం, అది ఎందుకు బోల్డో నాకు అర్థం కాదు సార్. అంటే ఐ డోంట్ నో ఇఫ్ ఒక ఇద్దరు మధ్యలో రొమాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు కిస్ చేసుకోవడం కానీ హగ్ చేసుకోవడం కానీ సర్వసాధారణం. అది బోల్డ్ అని మనం ఎందుకు అంటామో నాకు తెలీదు, బట్ ఇఫ్ దట్ ఈస్ ద టర్మ్ దట్ వీఆర్ సపోజ్ టు యూస్ దెన్ యా. నేను రాసుకున్నవన్నీ మాత్రం కొంచెం అన్ని ఎలిమెంట్స్ హ్యూమర్ వైజ్, రొమాన్స్ వైజ్, ఇంటిమసీ వైజ్, యాక్షన్ వైజ్, అంటే బడ్జెట్ ఉంటే యాక్షన్ చేస్తాం, నాకు చేయలేము, అన్నీ ఉన్నట్టుగానే పోర్ట్రే చేస్తాను సార్. జంజాల్ గారిని త్రివిక్రమ్ గారిని ఆదర్శం అన్నారు కానీ సార్, వాళ్ళన్నీ క్లీన్ కామెడీ చేశారు కదా, నోట్లో పెడతారు పెద్ద ముద్ద, డైలాగ్ వాళ్ళు ఇప్పుడు రాయలేదు కదా. అంటే వాళ్ళు నా ఇన్స్పిరేషన్ అన్నాను సార్, నేను వాళ్ళరా రాస్తాను అనలేదు కదా, నేను నాలానే రాయాలి కదా సార్. సిద్ధు,